Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. జగన్ మౌనం వీడితే ప్రళయమేనా? నిశ్శబ్దాన్ని అతి పెద్ద యుద్ధంగా మేధావులు అభివర్ణిస్తారు. సాధారణంగా మాటలు చెప్పే వారెవరూ ఆచరణలో పెద్దగా కనిపించరు, కానీ సైలెంట్ గా ఉన్న వారే వైలెంట్ గా మారిపోతారు. ఇప్పుడు ఏపీ సీఎం జగన్ మౌనం వెనుక అతి పెద్ద తుఫానే దాగుందా? ఈ విషయాన్ని పసిగట్టినట్లుగా స్పీకర్ తమ్మినేని సీతారాం చెప్తున్నారు. గత ఏడాదిన్నరగా జగన్ కి కోర్టులో అక్షింతలు పడుతున్నాయి. దాదాపు ప్రతి జీవం మీద ప్రతిపక్షాలు కోర్టుకు వెళ్లడం, స్టే తీసుకురావడం ఆనవాయితీగా మారిపోయింది. దేనికైనా హద్దు ఉంటుంది, అది దాటితేనే కథ కీలకమైన మలుపు తిరుగుతుంది. ఇక జగన్ విషయం తీసుకుంటే ఆయన చంద్రబాబు అవినీతి మీద మొదటి నుంచి విమర్శలు చేస్తూనే ఉన్నారు. జగన్ విపక్ష నేతగా ఉన్నప్పటి నుంచి కూడా అమరావతిలో ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగింది అంటూ వస్తున్నారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే రైతులకు న్యాయం చేస్తామని కూడా నాడు చెప్పారు. ఇప్పుడు జగన్ అదే పని మీద ఉన్నారు. అమరావతి భూముల మీద ఏసీబీ విచారణ కోసం జగన్ సర్కారు రంగం సిద్ధం చేసింది. ఎఫ్ఐఆర్ నమోదైంది, ఆ తర్వాత కోర్టు స్టే ఇచ్చేసింది. దాంతో ఎన్నడూ లేని విధంగా వైసీపీ పెద్దల్లో అసహనం కట్టలు తెంచుకుంటోంది. గత ఏడాదిగా అనేక పరిణామాలు జరుగుతున్నా ఈ విషయాన్ని జగన్ వ్యక్తిగత ప్రతిష్టగా తీసుకున్నారని అంటున్నారు. దీంతో జగన్ లోని సహనం బద్దలైందా అన్న చర్చ అయితే బయలుదేరింది. హఠాత్తుగా జగన్ ఢిల్లీ పర్యటన కూడా ఇందులో భాగంగానే చూడాలని అంటున్నారు. ఏపీలో పాలన సరిగ్గా సాగనేయకుండా చేసే కుట్ర జరుగుతోందని జగన్ సర్కారు అర్థం చేసుకునేసరికి ఏడాదిన్నర పుణ్యకాలం గడిచిపోయింది. ఇప్పుడు జగన్ ప్రతి వ్యూహాలు రూపొందిస్తున్నారు. ఏపీలో ప్రతి నిర్ణయానికి బ్రేకులు పడుతున్న తీరుపై ఇప్పుడు జాతీయ స్థాయిలో వైసీపీ నేతలు చర్చకు పెట్టారు. అంతేకాదు, స్విచ్ ఢిల్లీలోనే ఉందని కూడా కొత్త గుట్టు కనుగొన్నారు. ఆ స్విచ్ ను ఆపేయడానికే జగన్ ఢిల్లీ టూర్ పెట్టుకున్నారని అంటున్నారు. ఆయన ఎన్డీఏ పెద్దలకు బేషరతుగా మద్దతు ఇవ్వడం వెనుక కూడా ఇదే వ్యూహం ఉందని అంటున్నారు. తనకు కావాల్సినవి చేసి పెట్టమని కోరేందుకే జగన్ ఢిల్లీ యాత్రను అర్జెంటుగా పెట్టుకున్నారని అంటున్నారు. ఈ నేపథ్యంలోనే స్పీకర్ తమ్మినేని సీతారాం కొన్ని ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు. జగన్ మౌనం బద్దలు కొట్టే ప్రయత్నం ఏపీలో జరుగుతోందని, అదే జరిగితే మాత్రం ప్రళయమే చూడాల్సి ఉంటుందని తమ్మినేని అంటున్నారు. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వానికి పాలించే అవకాశం లేకుండా చేస్తున్నారని కూడా ఆయన విపక్షాల తీరు మీద మండిపడుతున్నారు. తాము తప్పులు చేస్తే 5 ఏళ్ల తర్వాత ఓడించేందుకు ప్రజలు సిద్ధంగా ఉంటారని కూడా ఆయన అన్నారు. అలాంటప్పుడు తమను పనిచేయనియకుండా అడ్డుకోవడం ఏంటని కూడా ఆయన నిలదీస్తున్నారు. రాజ్యాంగబద్ధంగా ఏర్పాటైన వ్యవస్థల మధ్యన మంచి వాతావరణం ఉండాలని, ఘర్షణ ఎవరికీ మంచిది కాదని కూడా తమ్మినేని అంటున్నారు. మొత్తం మీద జగన్ ధర్మాగ్రహం ఎలా ఉంటుందో, ఏపీలో ఇక ముందు ఏ రకమైన పరిణామాలు జరుగుతాయో చూడాలి.